రవి మచ్చ. ఈరోజు మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే వృద్ధుల కొరకు, అంటే వయోవృద్ధుల కొరకు చాలా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి కొన్ని చాలా చట్టాలు వచ్చాయి, వాళ్ళకు రైట్స్ ఉన్నాయి కొన్ని. అలాంటి వాటి కొరకు మనం తెలియడం కొరకు మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్గా నాకు తెలిసిన ఆత్మీయులు, నాకు సన్నిహితులు, దాదాపుగా 20 సంవత్సరాలుగా వారితో నాకు సంబంధం ఉంది, మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వారిని ఒక సందర్భంలో సారి వృద్ధులది ఏంటి ఇలా జరుగుతుంది అన్నప్పుడు వారు అనుకోకుండా వారు కూడా సీనియర్ సిటిజన్కి సంబంధించిన రాష్ట్ర గణకేదో వారు ఉన్నారు. వాళ్ళ వారి మాటలు నేందాం. వారి పేరు వచ్చేసి హరి అశోక్ కుమార్ జగిత్యాల వాస్తవులు వారు. వారి గురించి మనం వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నేను హరి అశోక్ కుమార్, రిటైర్డ్ తహసీల్దార్, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను. 30 సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ సమయంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. మన రిటైర్ అయ్యాక నేను 2016లో మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా స్టేట్ అధ్యక్షుడు అయితే పి నరసింహారావు గారు ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ను వారు ప్రారంభించారు. అదే సీఎం కేసీఆర్ గారితో ప్రారంభించారు. అప్పుడే ఈ సీనియర్ సిటిజన్లు నిరాదరణకు గురవుతున్నారు, ఈ వృద్ధులు విపరీతంగా వారి పిల్లలు బాధిస్తూ ఉన్నారు, వారి ఆస్తులు గుంజుకుంటున్నారు, కొందరు వీళ్ళ బాధలు తలలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారనే విషయాలను మరి సీఎం కేసీఆర్ విశదీకరించడంతో ఈ చట్టాన్ని పకడ్బందీగా రాష్ట్రంలో అమలు చేయడానికి మరి వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు జారీ చేసిన ప్రకారం ప్రతి జిల్లాలో ఆర్డీఓ గారు, డివిజన్ ఆర్డీఓ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా ఈ వయోవృద్ధుల సంక్షేమ రక్షణ చట్టం 2007 నియమావళి 2011 ప్రకారం ప్రతి డివిజన్లో రెవెన్యూ ఆర్డీఓ గారు మరి దీనికి ట్రిబ్యునల్ చైర్మన్గా ఈ వయోవృద్ధుల కేసుల పరిష్కారానికి వారు అధికారిగా వ్యవహరిస్తారు. మరి ఎవరైనా వయోవృద్ధులు తమ కొడుకులు కానీ కూతుర్లు కానీ వారసులు కానీ నిరాదరణకు వారిని గురి చేస్తే, అట్లాగే ఇంటి నుంచి వెళ్ళగొట్టడం, ఆస్తులు గుంజుకోవడం, మరి ఇటువంటి దయనీయ సంఘటనలు, ఉదయ విధారక సంఘటనలకు కూడా మరి వారు గురైతే వెంటనే మా అసోసియేషన్కు స్వయంగా సంప్రదించవచ్చు. మేము ఎల్లప్పుడూ కూడా మరి వయోవృద్ధుల కోసం మా సేవలు అందిస్తున్నాం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెరట జగిత్యాల జిల్లాలో మేము ఆర్డీఓ జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం కూడా మాకు ఒక రూమ్ కేటాయించారు. ఆ రూమ్లో కూడా మేము కూర్చుంటాము. మాకు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదిస్తే ఎలాంటి ఫీజు లేకుండా ఈ మేమే స్వయంగా వారి బాధలందరూ రాసి మరి ఆర్డీఓ గారికి సమర్పిస్తాం. ఆర్డీఓ గారు వెంటనే దాని మీద ఆ కుమారులకు, కోడళ్ళకు కానీ వారసులకు కానీ నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసి 90 రోజుల్లో ఆ కేసును పరిష్కారానికి వారు చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల ప్రకారం ఒకవేళ వారు నిరాదరణకు గురిచేసి ఏది ఆర్డీఓ గారి తీర్పును వినట్టయితే వారికి 3 నెలల జైలు శిక్ష, అట్లాగే 10,000 రూపాయల జరిమానా కూడా మరి ఆర్డీఓ గారు విధించే వీలున్నది. దీని మీద కొడుకులు కానీ కూతుర్లు కానీ వారసులు కానీ ఎలాంటి అప్పీల్ చేయడానికి వీల్లేదు, కోర్టులో కూడా సవాల్ చేయడానికి ఈ చట్టంలో వీల్లేదు, న్యాయవాదులు కూడా వచ్చి వాదించడానికి మరి ఈ చట్టంలో వీల్లేదు. కేవలం మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో ఆ కేసు జరిగే ఆర్డీఓ గారి కేసు విచారణ అప్పుడు మేము అక్కడే ఉంటాము, వారి వయోవృద్ధుల తరఫున వాదిస్తూ ఉంటాం. ఆ సమయంలో మరి వారి బాధల్ని కూడా మరి ఆర్డీఓ గారికి విశదీకరిస్తాం, వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా వారి బాధలను చెప్పుకుంటారు. మరి ఈ దృష్ట్యా మేము ఇటువంటి సేవలు అందిస్తూ ఉన్నాం. అట్లాగే గ్రామాల్లో కూడా మేము మాకు ఎవరైనా ఫోన్ చేసి మమ్మల్ని ఇట్లా వేధిస్తున్నారు, మాకు ఇలా బాధలు పెడుతున్నారు అంటే మేము మా గ్రామాలకు మా అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, మా గౌరవ సలహాదారు మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి, అట్లాగే మా రిటైర్డ్ అధికారులు మరి గౌరవ జగోరిశెట్టి విశ్వనాథం మా జిల్లా ప్రధాన కలిసిగా పనిచేస్తూ ఉన్నారు, అట్లాగే రిటైర్డ్ కోఆపరేటివ్ అధికారి విజయ్, అట్లాగే రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంతరెడ్డి, మరి ఇంకా పలువురు అంటే ఈ
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్లో అందరూ సభ్యులే. 60 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా దీనిలో సభ్యులుగా వ్యవహరించవచ్చు, ప్రాతినిధ్యం కూడా చేయవచ్చు. అంటే వారు మా అసోసియేషన్ సభ్యులైతే వారు వెంటనే మరి మమ్మల్ని సంప్రదిస్తారు. మా అసోసియేషన్ తరఫున మేము తమ ప్రతి కేసును కూడా మరి కూలంకషంగా విచారిస్తాం. అట్లాగే వారికి తగు కౌన్సిలింగ్ కూడా ఊర్లలో చేస్తూ ఉంటాం. ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా మాకు ప్రజాప్రతినిధులు అక్కడ ప్రజాప్రతినిధులు కానీ మరి ఇతరత్ర పెద్ద మనుషులు కానీ సహకరించడం లేదు. ఎందుకంటే ఆ వయోవృద్ధులకు ఈ ఏది ఈ కొడుకులు కూతుర్లు వీళ్ళతోనే వారికి సత్సంబాలు ఉంటాయి. అట్లాగే వారి ఓటు బ్యాంకు ఏదో మొత్తానికి వాళ్ళకి ఎలాంటి సహకారం అందించడం లేదు. అట్లాగే పోలీసులు కూడా మరి వెంటనే స్పందించడం లేదు. ఆ వయోవృద్ధుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే మంచిది చూస్తాం చేస్తామంటున్నారు, కానీ మరి ఎలాంటి వారికి న్యాయం కలిగించకపోవడంతో మేము డైరెక్ట్గా ఆర్డీఓ గారి దగ్గర వచ్చే కేసు దాఖలు చేస్తా ఉన్నాం. ఆర్డీఓ కూడా మరి వెంటనే స్పందించి కేసులు కూడా దాఖలు చేస్తున్నప్పటికీ మరి ఆ కేసులను మరి ఇమీడియట్గా వారు 90 రోజుల్లో పరిష్కరిస్తూ ఉన్నారు. కానీ ఆ పరిష్కరిస్తున్న కేసులు సంబంధిత పోలీస్ స్టేషన్కి కూడా పంపిస్తూ ఉన్నారు. పంపించినప్పుడు కూడా వారు కూడా తగు చర్యలు తీసుకోవడంలో మన పోలీసులు జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మన షేక్ యాస్మిన్ బాషా గారికి, అట్లాగే ఎస్పీ ఎగ్గడి భాస్కర్ గారికి కూడా మేము వివరించి ఉన్నాము. వారు కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి అట్లాగే ఈ సందర్భంగా ప్రజల కేసులను కూడా మేము పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నాం. జగిత్యాల డివిజన్లో 502 కేసులను కూడా మేము పరిష్కరించినాం. అట్లాగే మెట్పల్లి డివిజన్లో 304 కేసులను పరిష్కరించినాం. అట్లాగే కోర్టుల డివిజన్లో సైతం 306 కేసులను పరిష్కరించినాం. మరి ఈ రీత్యా మేము మా స్వచ్ఛందంగా మా అసోసియేషన్ ద్వారా ఊర్లకు వెళ్ళడం, మాకు ఎలాంటి బత్యాలు కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు, అయినా కూడా మేము స్పందిస్తూ ఉన్నాం. అలాగే అవగాహన సదస్సులు కూడా ప్రభుత్వం తరఫున నిర్వహించకపోయినప్పటికీ మేమే మా సొంత డబ్బులతో మరి ఈ డివిజన్లలో కూడా సీనియర్ సిటిజన్లకు మరి మీ యొక్క ఈ చట్టం ఉన్నది 2007 వయోవృద్ధుల సంక్షేమ చట్టం, అట్లాగే పోషణ రక్షణ చట్టం కూడా మీకోసం ఉంది. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు వెంటనే తగు సహాయం అందిస్తాం. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీఓల దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ మరి వారికి ఆ పిల్లలకు కూడా మా పిల్లలకి ఇట్లా చేస్తున్నట్టు ఆ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం. ఆ పిల్లలు వినకపోతే ఇమీడియట్గా మరి ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఆ కేసులను అయితే ఈ కేసుల్లో కలెక్టర్ గారు అప్పీలేట్ అధికారిగా వ్యవహరిస్తారు. అయితే కలెక్టరేట్ అప్పీలేట్ అధికారిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ కొడుకులు మాత్రం అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ తల్లిదండ్రులకే ఆర్డీఓ స్థాయిలో ఏదైనా ఇంకా నాకు ఏది ఇంకా మాకు పోషణ ఖర్చులు కావాలి, ఇంకా ఫలానా కావాలనే ఉంటేనే ఆ ఆర్డీఓ మన కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. అలాగే కొడుకులకు మాత్రం ఏమలాంటి వీలుండదు. మరి ఈ సందర్భంగా మేము వయోవృద్ధులకు, జిల్లాలోని వయోవృద్ధులకు చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా మా ఆఫీస్ మా కార్యాలయంలో కానీ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న మా ఆఫీస్లో కానీ, అట్లాగే మమ్మల్ని ఇంటి వద్ద కూడా సంప్రదించవచ్చు. మీరు నా ఫోన్ నెంబర్ కూడా 9440463498. మీరు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మీరు సంప్రదించవచ్చు. అంటే ఇది ఆలోచన వరకు వచ్చింది సార్? ఇది అంటే ఇది సెంట్రల్ నుంచి వచ్చిందా లేకపోతే? అంటే సెంట్రల్ గవర్నమెంట్కు వచ్చింది, అది 2007లోనే వచ్చింది. అది 2007లో మా ప్రవేశపెట్టి 2011లో దాన్ని నియమాలను అమలు చేసింది. అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే వాస్తవ పరిస్థితులను వాళ్ళు గమనించే కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో దాన్ని సరే పకడ్బందీ అమలు చేయడం చేసే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. దాదాపు అసోసియేషన్ కూడా చాలా మరి వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టు అయితే మాకు ఏదైనా సార్ ఒక ఆర్మీ నడపాలంటే ఓపిక ఉండాలి, అన్ని వదులుకొని తిరిగి చాలా మాకు చాలా బెదిరింపులు కూడా వస్తుంటాయి. బెదిరింపులు అదే చెప్పుమాన ఏది ఏది వాళ్ళ వెంబడి ఎందుకు తిరుగుతున్నాం. అంటే గతంలో ఆర్డీఓ కూడా ఆర్డీఓ నరేందర్ సార్ ఉంటే ఆయన కూడా
ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి ఏం నరేందర్ హరియేశ్వర్ కుమార్ వస్తే వెంటనే మనకి జైలు అంటున్నావు అదంటున్నావు ఇదంటున్నావు వాళ్ళని భయపెట్టిస్తున్నావు మరి ఏం నీ సంగతి అయింది అదే అంటే సార్ మీరు కూడా సీనియర్ సిటిజన్లు మరి ఇటువంటి మాటలు మాట్లాడద్దు సార్ మీరు ఇంకా వాళ్ళను ఏది ఆ సీనియర్ సిటిజన్లు అండగా నిలబడాలి సార్ కానీ మీరు అలా ఏదో సార్ అని ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చింది అంటే ప్రజాప్రతినిధి అటువంటి అధికారులు కూడా కొంత భయపడతారు కదా వాళ్ళను వాళ్ళని ఒత్తిడి చేయడం ఏ ఈ కేసు ఏదో పరిష్కారం అంత ఏం పరిష్కారం అదే ఆయన ఆడియో అదే అన్నాడు మా పోయిన నరేందర్ ఆడియో అట్లాగే మాధురి ఆడియో వాళ్ళు కూడా అదే మేము మా తల్లిదండ్రులు పెడుతుందో లేదో ఒకసారి తెలుసుకోండి ఆడియో నరేందర్ అయితే మొత్తం అలా అమ్మది వినిపించిండు ఫోన్లో అడుగుయా నువ్వు అడుగు మా అమ్మ నాన్న ఎలా మా వాడగట్లనే ఒక నేను ఎల్లగొట్టిండు ఏది ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిండు ఆ తల్లిని ఒకటే తల్లి ఆ తండ్రి లేడు ఆ తల్లిని ఎల్లగొడితే ఏది కేసు విచారణకు వచ్చిండు విచారణకు వచ్చి అక్కడనే ఫోన్లో ప్రజాప్రతిత్వం సార్ అని మాట్లాడకపోతే వెంటనే అది అది ఇగ్గుకొని నీకు ఇమ్మీడియట్గా నువ్వు ఇవ్వాలి ఆ తల్లికి మీ ఇంట్లో ఉంచుతావా లేకపోతే నువ్వు వెంటనే ఖాళీ చేయి అని ఆదేశాలు జారీ చేసి లేకపోతే పోలీస్ స్టేషన్ పోలీసులకు తయారు చేస్తానని అదే రోజు తీసుకెళ్ళి ఖాళీ చేసిండు అంటే ఇట్లా కూడా యాక్షన్ ఇది మరీ దారుణం పాపం వయోవృద్ధులు ఏం చేస్తారు వాళ్ళు అన్నీ చేసి అలసి సొలసి ఉంటున్నారు కొన్ని పూటలు తిండి పెట్టలేని పరిస్థితులు ఘోరంగా ఉన్నారు కదా ఇప్పుడు సజీవ దానాలు చేసుకుంటారు ఏం చేస్తారు సార్ ఆత్మహత్యలు చేసుకుంటారు ఎవరైతే ఆధారం అనుకున్నో వాళ్ళే రోడ్డు మీద బాగా చేస్తే అందుకని వృద్ధాశ్రమాలు ప్రైవేట్గా ఉన్నాయి ఆ ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే అనారోగ్యం ఉంటే మేము చేర్చుకోమంటారు ఆరోగ్యం ఉంటే అనారోగ్యం అయితే చేర్చుకుంటాం అందుకే మేము డిమాండ్ చేసి వయోవృద్ధుల ఆశ్రమం 1 కోటి రూపాయలు మేము కట్టిస్తాము అది ప్రభుత్వంతో అందులో ఏది అవసరం లేదు ఎలాంటి ఫీజు అవసరం లేదు ఎవరైనా అనారోగ్యం ఉన్నా ఒక మంచి డాక్టర్ ఉంటారు అన్ని వసతులు ఉంటాయి అట్లా ఉండేలా మా తడగరా ఉన్నారు 1 కోటి రూపాయలతో అంటే మొత్తం అన్ని జిల్లాలోనే ఓన్లీ ప్రస్తుతం మీరు అన్ని జిల్లాల్లో అవుతుంది మన జిల్లాలో ముందే స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేస్తుంది మన పాపులేషన్ మన జిల్లా మంత్రి అంటే వెంటనే స్టార్ట్ మీలా ఇంట్రెస్ట్ ఉండి చేసే వాళ్ళు అంటే అన్ని ముందు పడతాయి సార్ నేను చూస్తున్నాను కదా మీ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ మంత్ మీరు ఏదో చేస్తూనే ఉంటారు సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు అవగాహన కల్పించాలి ఇప్పుడు కొడుకులకు కోడళ్ళకు వీళ్ళకి అవగాహన ఇలాంటి శిక్షలు ఉంటాయి చట్టంకు ఈ పోలీసులు కోర్టు వ్యవస్థకు లేకుండా ఇలాంటివి కూడా ఉండాలంటే నిజంగా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ల పరంగా అంటే వాళ్ళకి ఎన్నో వేరే ఒత్తిడి ఉంటాయి సార్ ఈ వీళ్ళ వృత్తులను పట్టించుకోవాలన్నా కూడా కష్టమే ఇది మంచి ఇది చేశారు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు చేతులు ఇవ్వడం అన్నది చాలా మంచి నిర్ణయం ఇది మనకు న్యాయం 100% జరుగుతుంది నాకు కూడా ఈ మధ్య హోమ్ మినిస్టర్ కూడా వాలంటరీ కమిటీలు కూడా సీనియర్ సిటిజన్తో ఆదేశాలు ఇచ్చారు అంటే ప్రతి పోలీస్ స్టేషన్కు 2 సీనియర్ సిటిజన్లు తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు చెప్పింది వెంటనే వాళ్ళకి సహాయం చేయాలి వైరుల డేటా సేకరించాలి మేము ఎటువంటి కేసులు ఉంటే వెంటనే స్పందించాలని కూడా మా స్టేట్ స్పెషల్ అసోసియేషన్ అది రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు ఆయన వినతి మేరకు డీజీపీ ఆదేశాలు జరిగించారు సీరియస్ ఉంటే వాళ్ళకు వినని కొడుకులు కోడలు ఉంటే వాళ్ళు డైరెక్ట్ వేస్తే వెంటనే మేము స్పందించండి వీళ్ళు కూడా తీసుకెళ్తారు సీనియర్ సిటిజన్ కమిటీ వాళ్ళు వాళ్ళకు సహాయం చేయాలి మొత్తానికి మంచి అంటే ఇప్పుడు ఇప్పుడు మాట మీరు ఎన్ని కేసులు చేశారు సార్ మేము అంటే జగిత్యాల జిల్లాలో దాదాపు 1112 కేసులు సాల్వ్ చేశారు సాల్వ్ చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారు దాదాపు ఎలాంటి ఇబ్బంది లేదు దాదాపు 60% ఉంటారు అయితే 20% ఈ కూడళ్ళు బాధిస్తున్నారు అంటే సార్ ఇది ఎట్లుంటుంది అని అంటే 20% ఈ కూతుర్లు 60% కొడుకులే కొడుకులే
ఇప్పుడు మన జడ్చర్ల జిల్లాలో అంటే ఇప్పుడు 60,000 మంది పెన్షన్ పొందుతున్నారు. ఆసరా పెన్షన్లు ఎంత? 60,393 మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వాళ్ళు కాక ఇక అది ఉన్నోళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కదా, ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వారు వేదమాలు రెడ్డిలు ఆ సంబంధించి కూడా ఒక 20,000 మంది అంటే ఒక 80,000 మంది వయోవృద్ధులు జిల్లాలో అవసరం కదా. మా తెలంగాణ ఆలోచన చదువు అన్ని గ్రామాల్లో కూడా అన్ని మండలాల్లో సర్వే చేస్తారు. కమిటీలు వేశారు? అన్ని కమిటీలు వేసినాం. వాళ్ళు కూడా ఇమీడియట్ స్పందిస్తారు. ఉంటేనే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా మేము ఎప్పటికప్పుడు వాళ్ళకు సహకరిస్తాం. అవసరం ఉంటే మేము కూడా ఆ ఊర్లోకి పోతాం. వెళ్తారు వాళ్ళకి వాళ్ళు పోతారు. సౌకర్యాలు కల్పించడం ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతున్నాయి. మా డిమాండ్లు ఎప్పుడు ఉండేనంటే అయితే ప్రభుత్వం తరఫున కూడా సీనియర్ సిటిజన్ కమిటీ ఉంది జగ్చర్లలో. జగ్చర్ జిల్లాగా ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో కూడా నేను ఏది మెయిన్ కన్వీనర్గా. అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్న రైట్స్ ఉన్నాయో ఓన్లీ మన తెలంగాణలో ఉన్నాయా దేశం అంతా ఉన్నాయా? ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏది 2007 నియమాలు 2011 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్రాలను కూడా అమలు చేయాలని ఆదేశించింది. అయితే గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలేకపోయారు. మన ఆంధ్ర తెలంగాణ దాన్ని అమలు చేయగలేకపోయారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అంతకుముందు మా అసోసియేషన్ కూడా లేకుండే మా అసోసియేషన్ కృషితో మరి ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. అంటే మీరు అసోసియేషన్ ఎప్పుడు స్థాపించింది? మేము 2016 మా స్టేట్ అధ్యక్షుడు పి నరసింహారావు ఆధ్వర్యంలో మరి ఈ అసోసియేషన్ ప్రారంభించిన ఆ సమయంలోనే మా జగిత్యాల జిల్లాలో కూడా ఈ ఆయన పిలుపు మేరకు మన జగిత్యాల జిల్లాలో నేను అధ్యక్షుడిగా ఉన్నాను. జగిత్యాల జిల్లాలో ప్రతి జిల్లాలో 33 జిల్లాల్లో కూడా 33 జిల్లాలో ఇవన్నీ ఇవన్నీ మా స్టేట్ ఆర్గనైజేషన్ ఉంది. స్టేట్ అసోసియేషన్ ద్వారా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ఇది కోర్టుల కోర్టు ద్వారా అంటే కోర్టుకు సంబంధమా లేకపోతే మీరు అన్నట్టు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఉన్నారు దీనికి అంటే కోర్టుకే సంబంధం లేదా? కోర్టుకు ఏం సంబంధం లేదు. కోర్టులో సవాల్ చేయడానికి కూడా వీల్లేదు. మీరు అంటే ఇప్పుడు దీన్ని సపరేట్ గా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఓన్లీ ట్రిబ్యునల్ ప్రతి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ చైర్మన్ ట్రిబ్యునల్ ఆర్డీఓ చైర్మన్ వారే ఫుల్ రైట్స్ వాళ్ళకే అయితే ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఇంతకుముందు ఆర్డీఓలు ఇది వాళ్ళ పోషణ ఖర్చులు మాత్రమే వాళ్ళు ఇచ్చడానికి అధికారం. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ చట్టంలో రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులు కూడా అట్లా గిఫ్ట్ డీడ్గా చేసిన ఆస్తులు అంటే తల్లిదండ్రులను కానీ వయోవృద్ధులను బలవంతంగా బెదిరించడం లేకపోతే ప్రేమగా లాలించి నిన్ను చూసుకుంటాం చేస్తామని చెప్పి రాయ మాటలు చెప్పి మోసగించి వారి ముట చేసుకోవడం అటువంటి భూములను కానీ ఆస్తులను కానీ కూడా తిరిగి ఆర్డీఓ గారికి మనం దరఖాస్తు చేసుకుంటే వారు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మన కలెక్టర్ పంపితే కలెక్టర్ గారు దాని మీద తగు ఆర్డర్ జారీ చేస్తారు. ఆ ప్రకారం మళ్ళీ వాళ్ళ ఏది బలవంతంగా చేసుకున్న ఆస్తులు కానీ మరి ఇతరత్ర ఏ విధంగా కూడా రాయించుకున్నా కూడా పిల్లలు అంటే పిల్లలు తల్లిదండ్రులు ఇష్టంగా రాసినా కూడా లేదా వాళ్ళ ఇది ఒత్తిడితో రాయించుకున్నా కూడా వాళ్ళ పేర్లు వీళ్ళని బయటకు వెళ్ళకూడదు. అంటే వీళ్ళకి నిరాదరణ చేసిన రోజు మళ్ళీ తిరిగి పొందే అవకాశం వీళ్ళకు ఉందన్నమాట. ఏది వీళ్ళ మళ్ళీ ఆదరణ లేదు. ముందే అడుగుతారు ఆర్డీఓ గారు అడుగుతారు మరి చూసుకుంటారా లేకపోతే మరి దీన్ని ఇలా పొందే ఏమంటారు ఆస్తి వీళ్ళ పేరు అని అడుగుతారు. మాది కాదు అని వాళ్ళు నిర్వర్తంగా చెప్తే దాన్ని వీళ్ళు చేస్తారు. తగు మన శిక్షకు కూడా ప్రపోజ్ చేసేవి ఉన్నది ఆర్డీఓ గారు. అంటే దీన్ని చట్టపరంగా కూడా శిక్ష అయిపోవచ్చు. చట్టపరంగా మీరు వినలేదు ఆర్డీఓ గారు మేము ఇచ్చిన ఆర్డీఓ అంటే దీనిలో ఒక మెజిస్ట్రేట్ లెక్క మెజిస్ట్రేట్ అయితే ఇలా ఇప్పుడు ఇంతకుముందు కోర్టులకు అడి ఈ చట్టం లేకముందు కోర్టులకు వెళ్ళేవారు. ఆర్థిక వ్యవహారాలు ఒక్కొక్క కరీంనగర్ వెళ్ళడం వీటికి వెళ్ళడం వాటికి వెళ్ళడం న్యాయవాదుల దగ్గర ఫీజులు భరించలేని స్థితిలో ఎంతో మంది ఉండేవారు. వాళ్ళు ఇవన్నీ ఫీజులు భరించలేందుకని గమ్మున ఊకుండా బాధ అనుభవించేవారు. అదే కదా సార్ ఆ వయసులో పాపం వాళ్ళు ఏడికని తిరుగుతారు పోలీస్ స్టేషన్ తిరుగుడా లేదా కోర్టు చుట్టూ తిరుగుడా ఇవన్నీ అర్థం కాక చాలా వదులుతున్నారు. చాలా మంది చాలా బాధలు ఉండేవి.
ఇప్పుడు కేవలం ఒక తెల్ల కాగితం మీద ఆర్డీఓ గారికి దరఖాస్తు ఇచ్చినట్టయితే ఇమీడియట్ గా వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారు. కొడుకు కానీ కోడలకు కానీ వారసులకు కానీ వాళ్ళ అడ్రస్లు ఏది ఆ ఫిర్యాదు రాసిచ్చినట్టయితే వాళ్ళందరికీ నోటీసులు పోతాయి. ప్రతి వారం ప్రతి శనివారం కేసులు ఉంటాయి. ఆ కేసులు అంటే ప్రతి శనివారం మొత్తం రాష్ట్రం మొత్తం ఇలానే ఉంటుందా? అంటే కొన్ని జిల్లాల్లో అక్కడ ఆర్డీఓల వాళ్ళకి అనుకూలత బట్టి చేస్తా ఉంటాం. అదే వేరే జిల్లాలో ఏకైక అసోసియేషన్ మరి ఇంకా వేరే అసోసియేషన్ లేవు. మీ అంత యాక్టివిటీస్ లేవు, మీ అంత యాక్టివ్గా చేసేవాళ్ళు 33 జిల్లాల్లో ఉంది. మళ్ళీ గుర్తింపు ఉంది అసోసియేషన్ అంటే ఆ ఎన్ని సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. విన్నారు కదా వయోవృద్ధులకు ఎలాంటి అవకాశం అంటే ఇంతకుముందు ఏంటంటే మనం ఏది ఇబ్బందులు పడ్డాలా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ పోవాలి లేదా కోర్టుకు పోవాలి ఎందుకు రా తలకొని పెద్ద పాపాలు తిరగలేక ఎటు వెళ్లకుండా అనాథాశ్రమాలకు పోయేవారు లేదా ఆత్మహత్యలు తీసుకునేవారు. అలాంటివి కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆర్డీఓ కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి వాళ్ళకు మనం ఫిర్యాదు చేస్తే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారని సార్ చెప్తానన్నారు. వాళ్ళు దగ్గరుండి మరీ చేయిస్తా అంటున్నారు. ఇలాంటి ఈ జగిత్యాల జిల్లానే కాకుండా ప్రతి జిల్లాలో వాళ్ళ టీం ఉంది. మీరు ఎవరికి ఒక అవసరం ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా సార్ వాళ్ళ సిబ్బందిని మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎలా అప్రోచ్ కావాలి మీకు పోయిన ఆస్తులు కూడా కొడుకులు ఇబ్బంది పెట్టి మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందంటుంది. మొత్తానికి ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడకండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను సార్ నెంబర్ కింద ఇస్తాను, మీరు వారి జిల్లా అధ్యక్షుడి నెంబర్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ నెంబరు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సార్ ఫోన్ చేయండి. ఏ జిల్లాలో ఉన్నా కూడా వారు మీకు దానికి సంబంధించిన అక్కడ వాళ్ళకి ప్రతినిధుల నెంబర్ ఇస్తారు, మీకు వాళ్ళని సంప్రదించవచ్చు. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జీవితం ఇచ్చిన తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వాళ్ళ బాధలు చూడలేక నేను చాలా పేపర్లో చూసిన సార్తో డిస్కస్ కూడా చేసి సార్ ఏంటి ఇది ఇలాంటివి ఉన్నాయి అవి మనం జనాలకు తెలియజెప్పుదాం అని అంటే సార్ సంప్రదించి సార్ స్పెషల్గా బిజీ ఉన్నా కూడా మన కొరకు టైం ఇచ్చేసి మనకి ఇదివరదాకా అన్ని విషయాలు తెలియజెప్పాడు సార్. నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ హరీష్ కుమార్ గారు వారి అడ్వకేట్ కూడా వారికి తెలియని విషయాలంటే ఏం లేవు. ఎలాంటి విషయాలైనా కూడా మీరు సార్ సంప్రదించవచ్చు. ఓకే థ్యాంక్ యూ. యువర్స్ మీ అందరికీ రవి బత్సా.